ओम नमो वेंकटेशाय वरेण्यशारण्यः कपिपति सखश्चांत विधुरः ललाटे काश्मीरो रुचिरगति भंगः शशिमुखः नराकारो रामो यतिपतिनुतः संसृतिहरः रमानाथो रामो रमतु मम चित्ते तु सततम्। శరణు పొందిన భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించువాడు వానరరాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క మిత్రుడు, మానవ రూపధారి అయి యతీశ్వరుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడేటటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 99వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణు శరణు నీకు జగదేక వందితే అనేటటువంటి కీర్తనను కుమారి శ్రీ కోనేరు లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణు శరణు నీకు జగదేక వందిత, శరణు శరణు నీకు జగదేక వందిత, కరుణతో నమ్ము నేను కౌసల్య నందన. శరణు శరణు నీకు జగదేక వందిత, కరుణతో నమ్ము నేను కౌసల్య నందన. శరణు శరణు నీకు శరథ పుత్ర వినుతామరస్తోమ వీర రాఘవ, ఘనరణ రంగ విక్రమ దశరథ పుత్ర వినుతామరస్తోమ వీర రాఘవ, మునులను ఋషులను జగదేక వందిత, కరుణతో నమ్ము నీను కౌసల్యానందన. శరణు శరణు నీకు జగ
సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పట్టణ వాస రావణాంతక సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పట్టణ వాస వివేలుగను తించిరి వెస హనుమంతాదులు వివేలుగను తించిరి వెస హనుమంతా హనుమంతాదులు సేవించిరి నిన్ను జోచి శ్రీ వెంకటేశ శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో నన్ను నీను కౌసల జ్ఞానందన శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో శరణు నీకు జగదేక వందిత శరణు శరణు నీకు జగదేక వందిత రమ్యమైనటువంటి కీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ
श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् नवमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वादात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायणप्रार्थना। वाल्मीकिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानदी। श्रीरामप्रार्थना। अयोध्याख्येतुर्वर्ते त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामशरणं मम। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे नवमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। परिधाय शुभे वस्त्रे देवते वचरिष्यसि। మంధర మాటలు విన్నటువంటి కైకేయి, మరి మంధరను పొగుడుతూ ఉన్నది. మంధర మాటలు బాగా కైకేయి యొక్క మనస్సులో నాటుకుపోయాయి. అనర్థమైనటువంటి ఆ మాటలనే ప్రయోజనకరంగా భావిస్తూ ఆమె మంధరను కీర్తించి ఇక కార్యానికి ఉద్యుక్తురాలవుతున్నది. అవబోతూ మంధరతోటి మరి ఇంత మంచి సలహా ఇచ్చినటువంటి, ఇటువంటి సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పినటువంటి, నీకు అనేకమైనటువంటి ఆభరణములు చేయిస్తాను, నీ తెలివితేటలన్నీ కూడా ఎక్కడో లేవు సుమా, అందరికీ కూడా శిరస్సులో తలలో ఉంటే నీ తెలివితేటలు నీకు నీ గూని భాగంలో ఉన్నాయి, మరి అటువంటి ఆ గూని భాగానికి హారాన్ని చేయిస్తాను, అంతెందుకు ఆ గూని భాగానికి బంగారు తాపడం లేపనం చేయిస్తాను అని చెప్పి. అని అంతేకాదు, నీవు ధరించేటటువంటి ప్రతి ఆభరణాన్ని ప్రతి వస్త్రాన్ని కూడా నేను సువర్ణ ఖచితం చేస్తాను అని చెబుతూ, నీవు ధరించే బొట్టు కానీ నీవు ధరించేటటువంటి వడ్డాణం మొదలైనటువంటివి ఏవైనా సరే అన్నీ కూడా రత్నములతో పొదగబడినట్లుగా ఉండేవి, రత్నములతో పొదిగినటువంటివే నీకు చేసి నీవు నా ముందు నడిచి వెళుతూ ఉంటే రాజహంసలాగా గోచరిస్తావు అని చెప్పి పొగిడి మరో మాట కూడా అంటున్నది. నీవు శుభకరమైనటువంటి, శుభే వస్త్రే పరిధాయ, శుభకరమైనటువంటి చక్కటి వస్త్రములను, పట్టు వస్త్రములను ధరించి దేవత ఇవ చరిష్యసి. నిన్న రాజహంసలాగా ఉంటుంది అనే మాట మనం అన్నుకున్నాం కైకేయి అన్న మాటల్లో. ఈనాడు మరి రాజహంస అంతకు మించి దేవతలాగా నీవు కనిపిస్తావు అందరికీ కూడా. ఇప్పటి వరకు నిన్నందరూ కూడా ఎవరైతే చెదరించుకున్నారో, ఎవరైతే దగ్గరకు రానిలేదో, ఇక తరువాత నుంచి ఇకపై నుంచి నిన్ను వారందరూ కూడా దేవతలాగా చూస్తారు, నీవు నాతో పాటు కలిసి దేవతలాగా సంచరించగలుగుతావు అని అన్నది. అదేమిటండి మంధరని దేవత అంటే, ఏమిటి అంటే దేవత యొక్క లక్షణాలు చెబుతూ
देवो दानाद्वा द्योतनाद्वा दीपनाद्वा द्युस्तानो भवति इतिवा अनि चेप्पि निघंटुवुलो चेप्पिनट्टुगा एदैना इच्चेटटुवंटि वारु अंटे परोपकारम कोसमु लोकोपकारम कोसम इच्चेटटुवंटि वारु वारु देवतलु अलागे प्रकाशिंचे वारु अदे विधंगा स्वर्गंलो उंडे वाळ्ळु ई विधंगा इन्नि अर्थालु उन्नायि देवता अन्न देव अन्न अयिते मरि वीटिल्लो మందరను ఏ ఉద్దేశ్యంతో ఏ అర్థం సరిపోతుందని దేవత అని అంటున్నది అంటే ఆ పట్టు వస్త్రమలన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి కావున ఆ కాంతి కలిగి ఉంటుంది కావున ఈమెను దేవతలాగా తిరగగలవు అంటుంది అంటే ఏమిటి స్వభావ సిద్ధమైనటువంటి దైవత్వం కాదు ఆ పట్టు వస్త్రములు ధరించడం ద్వారాను అదే విధంగా ఆహారములను బంగారు ఆభరణములను పెట్టుకోవడం ద్వారాను వాటన్నిటి యొక్క కాంతితోటి నీవు కూడా ప్రకాశిస్తావు అని అంటుంది అంటే ఏమిటి ఆ పట్టు వస్త్రముల వల్ల ఆ హారములు ఆభరణముల వల్ల దేవతలాగా కనిపిస్తుంది మందర అని ఇక్కడ ఉద్దేశం అంతే గాని దైవ స్వభావం అనేది మందరలో లేదు ఎందుకంటే ఆమె దుష్ట స్వభావంతోటే చెప్పింది అయితే దీనికి ఒక ఆంతర్యం మాత్రం పెద్దలు చెబుతారు ఏమిటి అంటే కేవలము ఆ మందర తన యొక్క తెలివితేటలతో మాత్రమే ఇంత గొప్పగా మాట్లాడటం అనేది అసాధ్యము దీనికి దేవతల యొక్క అంటే ఈ విధంగా మాట్లాడడానికి దేవతల యొక్క ప్రేరణ కూడా ఆమెలో ఉన్నది అందుకనే ఇన్ని తెలివితేటల్లో మా తెలివితేటలతోటి మాట్లాడగలిగింది అని కూడా మనకు పెద్దలు తెలియజేశారు మరి ఆ విధంగా ఇక్కడ దేవత ఇవ ఈ పట్టు వస్త్రములను అదే విధంగా సువర్ణ ఖచ్చితమైన ఆభరణములను ధరించి మెరిసిపోతూ కాంతితోటి దేవతలాగా నీవు కూడా ఈ అయోధ్యా నగరంలో సంచరిష్యతి తిరుగగలవు తిరుగుతావు ఇక నుంచి అని చెప్పి అని ఇంకో మాట కూడా అంటుంది చంద్రమాహ్వయమానేన సుఖేన ప్రతిమానన గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతి ద్విషజ్జనం ఇంకా ఏమిటి ఇన్ని ఆభరణములు ఇన్ని చక్కటి వస్త్రములు ధరించి ఇంత ఘనకార్యం చేసినటువంటి నీవు ఆత్మవిశ్వాసంతో ఆనందంతో నా యొక్క ఆదరణతోటి నీవు అందంగా ఉండి చంద్రం ఆహ్వయమానేన ముఖేన నీ ముఖమండలం ఇప్పుడు ఎలా వెలిగిపోతుంది అంటే చంద్రుణ్ణి ఎదురు పిలుస్తున్నట్లుగా ఉంటుందిట అంటే ఏమిటి చంద్రునితోటి పోటీ పడుతున్నటువంటి చంద్రుణ్ణి పోటీకి పిలుస్తున్నటువంటి అంత గొప్పదైనటువంటి అందమైనటువంటి ముఖేన ముఖంతో అప్రతిమానన నీవు ఈ లోకంలో అప్రతిమానన నీ వంటి ముఖం అంటే సాటి లేనటువంటి ముఖముతోటి నీవు ప్రకాశిస్తావు ఎందుకు అంటే ఇంత ఘనకార్యం చేసి ఇంత ఆనందాన్ని కలిగించిన తర్వాత నీ ముఖం కూడా ఆత్మవిశ్వాసంతో ఆనందంతో వెలుగొందుతుంది కనుక ఈ లోకంలో నీ ముఖానికి సాటి అయినటువంటి ముఖము వేరొకటి ఉండదు అని అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నది చూడండి ఇక్కడ మందర బుద్ధి కైకేయి కూడా సంక్రమించింది అని చెప్పుకోవడానికి ఆ తర్వాత పదం చూడండి ద్విషజ్జనం గర్వయంతి ద్విషజ్జనం శత్రువులైనటువంటి నా సవతులు ఎవరైతే ఉన్నారో వారిని గర్వయంతి అంటే వారి వద్ద నీవు గర్వంతో వ్యవహరించి వారు ఈర్ష్యపడే విధంగా వారు ఏడిచే విధంగా నీవు వ్యవహరిస్తూ ముఖ్యాం గతిం గమిష్యతి సహజంగా వాళ్ళందరూ కూడా రాజటీవితోటి ఆ విధంగా ఉంటారు కానీ నీవు వారిని మించినటువంటి వైభవంతో వారి ముందే గర్వంగా నీవు నడుస్తూ వారిని కూడా అసూయపరిచే విధంగాను ఈర్ష్యపరిచే విధంగాను నీవు చేస్తూ ముఖ్యాం గతిం గమిష్యతి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఈ అయోధ్యా నగరంలో ఎవరు మాట్లాడుకున్నా సరే ఇక తర్వాత నుంచి నీ గురించే మాట్లాడుకుంటారు నీవే ప్రధానమైన దానివి అంటే కైకేయి అయినటువంటి నేను ప్రధానమైన దానిని నా తర్వాత నీవే ప్రధానమైన దానివి కౌసల్య గాని సుమిత్ర గాని వారి గురించి ఎవరు మాట్లాడుకోను కూడా మాట్లాడుకోరు పైగా నిన్ను చూచి వాళ్ళు ఈర్ష్యపడే విధంగా నీవు అంత గొప్ప వైభవాన్ని పొందుతావు అంత గొప్ప వైభవాన్ని పొందే విధంగా నేను నీకు ఏర్పాటు చేస్తాను నేను నిన్ను ఆదరిస్తాను అని చెబుతూ చూడండి చంద్రుణ్ణి పోటీకి పిలిచేటటువంటి అందమైన ముఖంతో ఈ లోకంలో నీకు నీవే సాటిగా చాలా ఆత్మవిశ్వాసంతో వెలుగొందుతావు అలాగే నీ మా నా సవతులు ఎవరైతే ఉన్నారో శత్రువులైనటువంటి వారు వారిని కూడా
ఈర్ష్యపడే విధంగా నీవు వైభవాన్ని పొంది వారికి ఈర్ష్యపడే విధంగా వారి ముందు నీవు అంత టీవీగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు ఈర్ష్యపడే విధంగా నీ యొక్క స్థితి అనేది ఉంటుంది, అంత స్థాయిని నీకు కల్పిస్తాను అని చెప్పి మందరతోటి కైకేయి అంటూ ఇంకా చివరగా ఒక మాట ఇంకో మాట కూడా అంటున్నది, తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణ భూషితాః పాదౌ పరిచరిష్యంతి యథైవత్వం సదా మమ త్వం మమ సదా యథైవ సర్వాభరణ భూషిత. నీవు రేపటి నుంచి ఎలా ఉండబోతున్నావు అంటే ఇప్పటి వరకు కూడా పట్టమహిషి అయినటువంటి నాకు అంటే కైకేయి అంటున్నది, కైకేయికి సేవలు చేసినటువంటి పరిచారికలను అదేవిధంగా కైకేయి జరుగుతున్నటువంటి సేవలను వాటినన్నిటినీ కూడా వీక్షించావు, కానీ రేపటి నుండి త్వం మమ సదా యథైవ నాకు ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ నీవు నన్ను సేవిస్తూ ఉన్నావో, నన్ను నమ్ముకుని ఉండి నువ్వు నన్ను సేవిస్తూ ఉన్నావో, నాకు అన్ని పరిచర్యలు చేశావో, అదేవిధంగా నీకు కూడా సర్వాభరణ భూషిత సమస్తమైనటువంటి ఆభరణములతో అలంకరించబడినటువంటి వారైన కుబ్జాహ కుబ్జలు కుబ్జాయాహ తవ పాదవు అపి కుబ్జమైనటువంటి నీ యొక్క పాదములను కూడా మంధరా నీ పాదములను కూడా సదా పరిచరిష్యంతి ఎల్లప్పుడూ సేవిస్తారు అని చెప్పి అంటుంది. చూడండి ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఏ విధంగా అయితే నన్ను సేవిస్తూ ఉన్నారో అదే విధంగా ఏ విధంగా అయితే అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు నన్ను సేవిస్తూ ఉన్నారో అదేవిధంగా నీకు కూడా సేవ చేయగలరు అని. అంటే ఇక్కడ అంటే సేవకులు సేవ చేస్తారు అంటే ఏదో క్రింది స్థాయి సేవకులు లేకపోతే ఆ సేవకులకు సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నిన్ను సేవిస్తారనుకుంటున్నావేమో అది పొరపాటు. సర్వాభరణ భూషితాః నన్ను సేవించేటటువంటి వారు ఏ స్థాయి వారై ఉంటారో అంతటి గొప్పవారైనటువంటి అంతఃపుర స్త్రీలు సర్వాభరణములను కూడా ధరించినటువంటి అంతఃపుర స్త్రీలు ఎటువంటి వారు? కుబ్జాహ నీ వంటి కుబ్జలు అంటే నీవు ఏ విధంగా అయితే కైకేయినటువంటి నన్ను సేవిస్తున్నావో అదేవిధంగా నీ పాదములను పట్టేటటువంటి వారు నిన్ను సర్వకాల సర్వావస్థల యందు సేవించేటటువంటి వారు నీకు కుబ్జాహ కుబ్జలు కుబ్జాయాహ తవ పాదౌ అపి గునిదానివైనటువంటి త్రివక్రి అయినటువంటి మందర నీ పాదములను కూడా సదా పరిచరిష్యంతి ఎల్లప్పుడూ వాళ్ళు సేవ చేస్తారు, నీకు సేవ చేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అంటే ఏమిటి? ఇప్పటి వరకు నేనే రాజలాంఛనములను ఆ రాజమర్యాదలను అంతఃపుర స్త్రీల యొక్క సేవలను పొందాను, ఇక రేపటి నుండి మందర నీవు కూడా ఇటువంటి సేవలను పొందగలుగుతావు, నాతో సమానమైనటువంటి గౌరవాన్ని నీవు పొందుతావు అని చెబుతూ ఈ విధంగా మందరతోటి కైకేయి అనేటప్పటికీ మందర అంటోంది, ఇతి ప్రశస్యమానాస కైకేయీమిదమబ్రవీత్ శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ. ఇతి ప్రశస్యమానా ఈ విధంగా కైకేయి చేత పొగడబడుతున్నటువంటి కీర్తించబడుతున్నటువంటి ఆ మంధరా, వేద్యాం అగ్నిశిఖామివ వేదిక యందు ఆ హోమకుండము యందు అగ్నిశిఖామివ అగ్నిశిఖలాగా అటు ఇటు ఆ హంసతూలికా తలపం మీద పడుకుని ఉన్నటువంటి ఆ కైకేయి చూడండి, వేద్యాం అగ్నిశిఖామివ వేదికలో ఉండి జ్వలిస్తూ రెపరెపలాడుతున్నటువంటి అగ్నిశిఖలాగా అగ్నిజ్వాలలాగా శుభ్రే ఆసనే స్వచ్ఛమైనటువంటి హంసతూలిక తలపం మీద శయానాం పడుకుని ఉన్నటువంటి కైకేయీం ఇదమబ్రవీత్ ఆ కైకేయితోటి మంధర ఈ విధంగా మాట్లాడుతోంది. చూడండి కైకేయి అనేకమైనటువంటి పొగడ్తలతోటి మందరను ముంచెత్తినది, అయితే మంధర మాత్రము తనను పొగిడినటువంటి పొగడ్తల గురించి కానీ లేకపోతే తనకు ఇచ్చేటటువంటి ఆభరణముల గురించి కానీ తన రాచ మర్యాదల గురించి కానీ ఏమిటి నిజంగానే ఇవన్నీ నువ్వు చేయిస్తావా ఎలా చేయిస్తావు ఎప్పుడు చేయిస్తావు అని ఇటువంటి వివరాలేమీ కూడా అడగటం లేదు. మంధర దృష్టి ఎప్పుడూ కూడా తాను ఏ పనైతే సంకల్పించిందో తాను ఏదైతే చేయదలుచుకుందో రామపట్టాభిషేక విఘ్నము
దానియందే ఆమె యొక్క మనస్సు ఉన్నది. మరి ఇదే ప్రజ్ఞా లక్షణము అని అంటారు. అంటే ఏమిటి, ఎటువంటి పరిస్థితిలోనైనా సరే తనను పొగిడినా లేకపోతే కష్టకాలం వచ్చినా తిట్టినప్పటికీ కూడా తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మాత్రమే మనస్సులో ఉంచుకుని ప్రవర్తించేటటువంటి తీరు ఏదైతే ఉందో దానినే ప్రజ్ఞ అని అన్నారు. మరి అటువంటి ప్రజ్ఞ కలిగినది మంధర. అందుకనే కైకేయి ఇంతగా ఇంత గొప్పగా పొగిడినప్పటికీ కూడా మంధర కైకేయితోటి మాట్లాడుతున్నది, మాట్లాడుతూ ఏమంటున్నది, గతో దకే సేతుబంధ నకల్యాణి విధీయతే ఉత్తిష్ట కురు కళ్యాణి రాజా నమను దర్శయ. కళ్యాణి శుభకరమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దానా, ఐశ్వర్యము సౌభాగ్యము కలిగినటువంటి ఓ కైకేయి, గతోదకే సేతుబంధ న విధీయతే, గతోదకే నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత సేతుబంధ ఆనకట్ట అనేది న విధీయతే ఎవరూ కూడా నిర్మించరు. సహజంగా ఆనకట్ట రిజర్వాయర్ అంటాం కదా, ఈ ఆనకట్టలను ఎందుకు నిర్మిస్తారు అంటే రక్షిత మంచినీటి పథకములని చెప్పి ఇలా చెబుతుంటారు కదా. అంటే ఏమిటి, ఆ నీటిని భద్రపరిచి వ్యవసాయ అవసరములకు అలాగే తాగునీటి కోసము అని చెప్పి నీటిని సురక్షితం చేయటం కోసము అని చెప్పి ఆనకట్టలు నిర్మిస్తారు. అంటే ఏమిటి, నీరు ఉన్నప్పుడు నీరు రాబోయే ముందు ఆనకట్టలు నిర్మించినట్లయితే ఆ ఆనకట్ట వల్ల ప్రయోజనం ఉంటుంది, నీరు నిలబడుతుంది, ఆ నీరు ఉపయోగపడుతుంది. అలా కాకుండా నదిలో నీరంతా కూడా వెళ్ళిపోయి నది ఎండిపోయిన తర్వాత అప్పుడు ఆనకట్ట కడితే దేనికోసం ప్రయోజనం, అది ఏమైనా ప్రయోజనం ఉంటుందా, శ్రమ తప్ప ఫలితం అనేది ఉండదు. అందుకనే అంటున్నది గతోదకే సేతుబంధన విధీయతే, నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టడం అనేది ఎవరూ కూడా చెయ్యరు, అలా కట్టినా అది వ్యర్థమవుతుంది. కావున ప్రయోజనం లేకుండా, ప్రయోజనం వెళ్ళిపోయిన తర్వాత కష్టపడటం అనేది వ్యర్థము, నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టడం వ్యర్థము అని చెబుతూ ఎలా ఉంది అంటే, ఉత్తిష్టకురు రాజానం అనుదర్శయ. కావున మనం ప్రయోజనాన్ని సిద్ధించే విధంగాను ఆ ప్రయోజనాన్ని చేజిక్కించుకునే విధంగాను మనం ఉండాలి తప్ప ప్రయోజనం నశించిపోయిన తర్వాత ఆలోచించినట్లయితే ప్రయోజనం లేదు. కావున మనం ఉత్తిష్ట నీవు వెంటనే లే, కురు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా నేను చెప్పినటువంటి ఉపాయములన్నీ కూడా నీవు ఆచరించు. రాజానం అనుదర్శయ, రాజుగారికి ఇప్పటి వరకు నీవు చూపించినటువంటి ఆ కోపగ్రహాన్ని ఇప్పుడు నీవు చూపించు అంటోంది. అంతేగాని ఇప్పుడు మనిద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నీవు నన్ను పొగట్టం, నేను నిన్ను పొగుడుతూ కూర్చుని ఇక్కడే పుణ్యకాలం అంతా పూర్తి చేసినట్లయితే అక్కడ జరగవలసినటువంటి రామపట్టాభిషేకం ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. ఇలాగే కాలక్షేపం చేస్తే పట్టాభిషేకం జరిగిపోతుంది, ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా సరే ఏమీ చెయ్యలేము. కావున నీవు వెంటనే లేచి నేనేదైతే చెప్పానో అదంతా కూడా చెయ్యి. అంటే ఆ కోపగ్రహానికి వెళ్ళు. రాజుగారికి ఎప్పుడూ చూపించినటువంటి కోపగ్రహం ఏదైతే ఉందో అలక మందిరం, ఆ అలక మందిరాన్ని ఈరోజు నీవు చూపించు. రాజానం అనుదర్శయ అని చెప్పి అన్నది. అంతేకాదు కోపగృహంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే తీరుని కూడా ఆమె చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా చెబుతారు. రాజానం అనుదర్శయ అన్నప్పుడు రాజుగారి కోసం ఎదురు చూస్తూ నీవు ఆ కోపగృహంలోనే ఉండు తప్ప కోపగృహంలోంచి బయటకు మాత్రం రావద్దు, రాజు నీ వద్దకు వచ్చే వరకు ఆ కోపగృహంలోనే ఉండి రాజుగారి వద్ద నీ కార్యాన్ని సాధించుకోవలసినటువంటి బాధ్యత నీదే, అంతేగాని ఆలస్యం చేస్తే ప్రయోజనం అనేది లేదు అని చెబుతున్నది. చూడండి ఇక్కడ ఈ సందర్భంలో మనం గ్రహించవలసింది ఏమిటి అంటే ప్రయోజనం సిద్ధించడం కోసం, లాభం పొందడం కోసం ముందే ప్రయత్నం అనేది చేయాలి తప్ప అవకాశం కోల్పోయిన తర్వాత ప్రయత్నం చెయ్యటము, అవకాశం కోల్పోయిన తర్వాత బాధపడటం వల్ల ప్రయోజనం అనేది లేదు అని చెప్పి గతోదకే సేతుబంధన విధీయతే అనే లోకోక్తిని మనకు మంధర ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేశారు. చూడండి అందుకనే చెబుతారు ప్రయోజనం నశించిన తర్వాత ఆ ప్రయోజనం కోసం అని చెప్పి మరలా ప్రయత్నించటము లేకపోతే దాని గురించి బాధపడటం అనేది ప్రయోజనం లేదు అంటూ నిర్వాణ దీపై
किं तैलदानं चोरंगतेवा किं सावधानं वयोगतेवा वनिता विलासः पयोगते किं खलु सेतुबन्धः। चक्कटि नीतिनि मनकु बोधिस्तुन्नारु। दीपमु వెలుగుతూ ఉండగానే దాంట్లో నూనె పోయాలి। దీపం కొండకేసిన తర్వాత దాని నిండా నూనె పోస్తే మాత్రమే వెలుగు మనకు కనిపిస్తుంది। అంటే ఏమిటి? ఆ వెలుగు ఉన్నప్పుడే, దీపం వెలుగుతూ ఉన్నప్పుడే దాంట్లో నూనె పోసి మనకు అనుకూలంగానో కాంతి వచ్చే విధంగానో చేసుకోవాలి తప్ప, దీప నిర్వాణం అయిపోయిన తర్వాత, కొండకేసిన తర్వాత ఆ కుంది నిండా నీరు నూనె పోసినప్పటికీ కూడా ఏం ప్రయోజనం ఉండదు। అలాగే చోరంగతేవా కిం సావధానం, ఇంట్లో విలువైనటువంటి వస్తువులు లేకపోతే విలువైనటువంటి ఏదైనా ధనము ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి ముందుగానే చక్కటి రక్షణ కవచములను ఆ విధంగా సావధానంగా ఉంటాము అనేది మనం చేయాలి తప్ప, ఇంట్లో దొంగలందరూ పడి అన్నీ దోచుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి చుట్టూ ముళ్ళకంచె వేయిస్తే ఏంటి, వేయించకపోతే ఏమిటి? అందుకనే చెబుతున్నారు చోరంగతేవా కిం సావధానం, దొంగలంతా దోచుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మేము సావధానంగా ఉంటాము అంటే ప్రయోజనం లేదు। అలాగే వయోగతేవా వనితా విలాస, ఏ వయస్సులో జరగవలసినటువంటి ముచ్చట ఆ వయస్సులో జరగాలి తప్ప, ఆ వయస్సు గడిచిపోయి వార్ధక్యం వచ్చిన తర్వాత ఏదో చెబుతూ ఉంటారు కదా వృద్ధులకు దసరా పండగ అని చెప్పి, అప్పుడు ఈ కబాడీలు ఇలాంటివి ఆడతాము అంటే అవన్నీ కుదిరేటువంటి వ్యవహారం కాదు। కావున ఏ వయసులో జరగవలసినటువంటి ముచ్చట ఆ వయసులో జరగాలి। ఆ వయసు గడిచిపోయిన తర్వాత నేను అప్పుడు అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అని అనుకుంటే ప్రయోజనం లేదు। పయోగతే కిం ఖలు సేతుబంధ, అలాగే నదిలో నీరు ఉండగానే నీరుని సంరక్షించుకోవటం కోసం ఆనకట్ట కట్టాలి తప్ప, నదిలో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆ కట్ట కట్టినప్పటికీ కూడా ఏం ప్రయోజనం ఉండదు। కావున దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే ఫలాన్ని చేజిక్కించుకోవాలి, అవకాశం దాటిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం అనేది ఉండదు, కష్టము తప్ప అనే విషయం మనకు దీని ద్వారా తెలియజేస్తున్నారు। అందుకనే మందర కూడా అంటుంది, నీవు ఏమాత్రము ఆలస్యం చేయవలదు, ఆలస్యం చేసినట్లయితే పట్టాభిషేకం జరిగిపోతుంది, పోనీ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఏమైనా మళ్ళీ రాముణ్ణి పక్కకు పిలిచేసి భరతుడిని కూర్చోబెట్టచ్చు అని అనుకుంటున్నావేమో, ఒక్కసారి రామ పట్టాభిషేకం కనుక జరిగినది అని అంటే ఆ తరువాత రాముణ్ణి రాజ్య పదవి రాజపదవి నుంచి తొలగించడం దశరథుని వల్ల కూడా కాదు, ఎందుకు అంటే ప్రజలందరూ కూడా రాముణ్ణి రాజుగా ఒక్కసారి చూచిన తర్వాత ఇంకెవరిని కూడా రాజుగా ఒప్పుకోరు। కావున రాముడికి రాజ్య పట్టాభిషేకం జరగటానికంటే ముందే మనం చెయ్యవలసినటువంటి మన ఉపాయములన్నింటినీ కూడా మనం ప్రయోగించాలి, మన కార్యాన్ని నెరవేర్చుకోవాలి। అంతే తప్ప పట్టాభిషేకం జరిగిన తర్వాత మరలా ఎంత ఏడ్చినా ఎంత ప్రయత్నించినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు। కావున నీవు వెంటనే లేచి వెళ్ళి ఆ కోపగృహంలో ఉండు, దశరథ మహారాజు వచ్చే వరకు వేచి చూడు, దశరథ మహారాజుకి నీ తెలివితేటలు అదేవిధంగా నీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేరే విధంగా నీవు దశరథ మహారాజు వద్ద ప్రవర్తించి కార్యాన్ని సాధించు అని చెప్పి ఇంత గొప్పగా మందర కైకేయిని ప్రోత్సాహం చేసింది। చేసేటప్పటికీ ప్రోత్సహించేటప్పటికీ తథా ప్రోత్సాహితా దేవి గత్వా మందరయా సహ క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమద గర్విత, ఈ విధంగా ఇన్ని రకాలుగా మందర చేత ప్రోత్సహించబడినటువంటి ఆ కైకేయి విశాలాక్షి, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది, సౌభాగ్య మదగర్విత, తన సౌందర్యము ఐశ్వర్యము వీటితోటి ఆ మదముతోటి గర్వాన్ని పొందినటువంటిదైన దేవి రాణి అయినటువంటి కైకేయి తథా ప్రోత్సాహిత, ఈ విధంగా అనేక పర్యాయములు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు, ఈ విధంగా అనేక పర్యాయములు ఆ తర్వాత కూడా మరలా చెప్పినదే గుచ్చి చెప్పి మరొక ఆలోచన అనేది కైకేయికి కలగకుండా ఈ విధంగా ప్రోత్సహించబడినటువంటి కైకేయి మందరయా సహా మందరతో కూడా క్రోధాగారంగత్వ ఆ క్రోధాగారానికి వెళ్ళింది, వెళ్ళి
ఈ వచ్చేటువంటి మూడు శ్లోకాలకి కూడా ఒకే అన్వయం. అందుకనే క్రియాపదం రెండు శ్లోక మూడు శ్లోకాల తర్వాత ఉంటుంది అక్కడ. ఈ విధంగా మంధరచేత ప్రోత్సహించబడినటువంటి కైకేయి సౌందర్యముతోటి ఐశ్వర్యమతంతో ఉన్నటువంటిదై అంటే ఏమిటి, ఇప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోయి కేవలము తాను అనుకున్నది సాధించాలి అనే మొండి పట్టుకి వచ్చేసింది కైకేయి అన్నమాట. అలా వచ్చినటువంటి కైకేయి క్రోధాగారంగత్వ మంధరతో పాటు ఆ క్రోధాగారానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, సౌభాగ్య మదగర్విత అని అన్నారు. ఏమిటి గర్వము, ఏమిటి మదము అంటే చెబుతారు, అహం మహాత్మా ధనవాన్ మత్తుల్య కోస్తి భూతలే ఇతి యజ్జాయతే చిత్తం మదః ప్రోక్త స కోవిదైహి అని చెప్పి పద్మపురాణంలో చెప్పినట్టుగా, నేనే గొప్ప మహాత్ముణ్ణి, నేనే గొప్ప ధనవంతుణ్ణి, నన్ను మించినటువంటి వారు ఈ లోకంలో లేరు అనే భావన ఏదైతే ఉందో దానినే మదము అని అన్నారు. ఇక్కడ కైకేయికి అటువంటి భావనే కలిగింది, సౌందర్యంలోనూ ఐశ్వర్యంలోనూ కూడా నన్ను మించినటువంటి వారు ఇంకెవరూ లేరు అనే ఆ మదముతోటి, ఆ మదం వల్ల కలిగినటువంటి గర్వంతో పట్టుదలతోటి ఉన్నది కైకేయి. అలాగా మంధరతో కలిసి ఆ క్రోధాగారానికి వెళ్ళి అనేక శత సాహస్రం ముక్తాహారంబరాంగన అవముచ్య వరార్హాణి శుభాణ్యాభరణాని చ. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వరాంగన శ్రేష్టమైనటువంటి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి ఆ కైకేయి అనేక శత సాహస్రం, చాలా విలువైనటువంటిది అంటే మూల్యం లేనటువంటి విలువ కట్టలేనటువంటి అయినటువంటి ముక్తాహారం, ముత్యాల హారములు మొదలైనటువంటివి, వరార్హాణి శుభాణ్యాభరణాని చ, చాలా ప్రశస్తమైనటువంటి శుభలక్షణములను శుభప్రదమైనటువంటి ఆలోచనలను కలిగించేటటువంటి శుభాని ఆభరణాని చ, శుభప్రదమైన ఆ ఆభరణాలను కూడా అవముచ్య తీసి పక్కన పడేసిందిట. అంటే ఏమిటి, కోపంతో ఉన్నప్పుడు ఆభరణములవన్నీ కూడా ధరించరు, ఎందుకంటే ఈ ఆభరణములు ఇవన్నీ కూడా ఆనందకరములైనటువంటివి, మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు ధరించేటటువంటివి. ఎన్ని ఆభరణములు ధరించినా ముఖంలో కనుక ఆనందం లేకపోతే ఆ ఆభరణములన్నీ కూడా వ్యర్థమే అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున ఒంటి మీద ఆభరణముల కంటే కూడా ముఖంలో ఆనందము అనేది మనిషికి చాలా అందాన్ని ఇస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ కైకేయికి మనస్సులో ఏమాత్రము ఆనందము లేదు, పైగా పట్టుదల కోపము వీటితో ఉన్నది. దాంతో తాను ధరించినటువంటి ఎంతో విలువైనటువంటి ఆభరణం ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణములన్నీ కూడా తీసి పక్కన పడేసింది. అందులో ఆభరణాల్లో కూడా అనేక రకమైనటువంటి ఆభరణములు ఉన్నాయి. అయితే ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి ఆభరణములు అనేవి శాస్త్రంలో మనకు తెలియజేశారు. అవేద్యం, బంధనీయం, క్షేప్యం, ఆరోప్యం అని చెప్పి. అవేద్యము అని అంటే కనుక మన శరీరానికి గుచ్చుకుని వాటిని అలంకరించుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని అవేద్యములు అంటారు. బంధనీయము అంటే శరీరానికి లేకపోతే తల శిరస్సుకి కట్టుకుని అలంకరించుకునే వాటిని బంధనీయమని, క్షేప్యము అని అంటే కనుక శబ్దం చేస్తూ ఉండేవి వాటిని క్షేప్యములు అని చెప్పి, ఆరోప్యము అంటే కనుక ఈ పెట్టుకోవటం అంటారు చూసారా అలంకరించుకోవటం, అలా అలంకరించుకునే వాటిని ఆరోప్యములు అని చెప్పి అంటారు. వీటిల్లో ఆరోప్యములు అంటే ధరించేవి, అన్నీ ధరించేవి. అయితే ఆరోప్యంలో ఉన్న విశేషం ఏంటో చూద్దాం. అంటే కుండలములు ఏవైతే ఉంటాయి చెవికి పెట్టుకునే కుండలములు, ఇవన్నీ కూడా చెవిలో గుచ్చుకుని మనం ధరిస్తాం కాబట్టి వాటిని అవేద్యం అని అన్నారు. బంధనీయం అంటే శిరస్సు మీద ధరించేటటువంటివి, పుష్పములు పుష్పహారములు మొదలైనటువి ఏవైతే ఉన్నాయో అవన్నీ బంధనీయ ఆభరణములు అని. క్షేప్యములు అంటే కాలికి ధరించేవి, అంటే ఈ నూపురములు అదేవిధంగా కాలి గజ్జలు ఏవైతే ఉన్నాయో వీటిని క్షేప్యములోని, అవి శబ్దం కూడా చేస్తాయి. అలాగే ఆరోప్యం అదే ఈ మెడలో ధరించేవి, భుజముల మీద ధరించేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోప్యములు అంటే హారములు వీటిని అన్నారు. మరి ఇక్కడ కైకేయి తాను ధరించినటువంటి అంటే పాదముల నుండి శిరస్సు వరకు ధరించినటువంటి ఆభరణములు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాలైనటువంటి ఆభరణములు, ఈ నాలుగు రకాల ఆభరణములను కూడా పూర్తిగా తీసి, అంటే ఏమిటి చూడండి, ఇక్కడ పూర్తిగా ఆభరణములను తీసేయటం అనేది కూడా ఒక అమంగళకరమైనటువంటి లక్షణం అన్నమాట.
సరే ఇంతకుముందు ధరించకుండా ఇకపైనా ధరించకపోతే అది వేరే విషయం కానీ కోపంతోటి తాను ధరించినటువంటి ఆభరణములను విసిరి కొట్టటము అదే విధంగా బంగారాన్ని విసిరి కొట్టటము అనేది అది ఒక అమంగళకరమైనటువంటి లక్షణము ఆ విధంగా కనుక ప్రవర్తించినట్లయితే లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారము మొదలైనటువంటి విలువైన వస్తువులను విసిరినట్లయితే అది అమంగళాన్ని అశుభాన్ని కూడా చేకూర్చుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ కైకేయి చేసినటువంటి పని అదే తాను ధరించినటువంటి అన్ని ఆభరణములను కూడా అవముచ్చ తీసి పక్కన పడేసింది వాటిని ఏమాత్రం ఎంతో విలువైనవైనప్పటికీ కూడా వాటిని ఏమాత్రము విలువగా చూడకుండా తుచ్చమైన వాటిగా భావించి అవతల పడేసింది పడేసి ఆ తర్వాత ఏం చేస్తుందో చూడండి తతో హేమోపమా తత్ర కుబ్జా వాక్యవశంగత సంవిశ్య భూమౌ కైకేయి మందరామిదమబ్రవీత్ ఆ తర్వాత కుబ్జా వాక్యవశంగత మందర మాటలకు వశమైపోయినటువంటిది ఇంతగా మందర బోధించేటప్పటికీ ఆ మాటలనే మనస్సు నిండా నింపుకుని ఉన్నటువంటి కైకేయి ఆ కైకేయి ఏం చేస్తున్నది హేమోపమా తతః తత్ర భూమౌ సంవిశ్య పూర్వం బంగారంలాగా శ్రేష్టంగా ఉన్నటువంటి ఆ కైకేయి ఇప్పుడు మాత్రము మందర యొక్క మాటలతోటి దుష్ట స్వభావాన్ని పొందింది అందుకనే చూడండి మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు బంగారం లాంటి అమ్మాయి అండి ఆ దుష్ట స్నేహాలతోటి చేసి చెడిపోయింది దుష్ట మార్గాన్ని పట్టింది అని చెప్పి ఇలా అంటూ ఉంటారు బంగారం లాంటి అబ్బాయి అండి దుష్ట సహవాసాలతో చెడిపోయాడు అని చెప్పి అంటే ఏమిటి హేమోపమా పూర్వం బంగారంలాగా శ్రేష్టమైనటువంటిది అయినటువంటి ఆ కైకేయి తతః ఆ నగలన్నీ కూడా తీసి పడేసింది పీచి తీసిన తర్వాత తత్ర భూమౌ సంవిశ్య ఆ భూమి మీద పడుకొని అంటే మందర చూస్తుండగానే మందర చూడండి ఇక్కడికి వచ్చేదో ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా శిక్షణ ఇస్తున్నట్లుగా ఏ విధంగా అలకపాను ఎక్కాలి ఏ విధంగా కోపాన్ని చూపించాలనేది చూపిస్తోంది ఇక్కడ తత్ర భూమౌ సంవిశ్య ఆ కైకేయి భూమి మీద పడుకొని మందరామిదమబ్రవీత్ మందరతోటి ఈ మాట అంటుంది అంటే చూడండి ఆ హారములన్నీ తీసి పూర్తి కోపముతోటి భూమి మీద ఆ క్రోధాగారంలో అలక మందిరంలో భూమి మీద పడుకుంది పడుకునేటప్పటికి ఈమెలో ఇంకా పూర్తిగా దీక్ష తీసుకున్నట్లుగా ఈమెలో పూర్తిగా కోపం వచ్చింది కైకేయిలో వచ్చి ఇంకా మందరతోటి అంటుంది మందర నీవు నాలో సామర్థ్యం ఉందో లేదో అని చెప్పి ఇప్పటి వరకు నీవు అనుకుంటున్నావు ఇక పైన నా సామర్థ్యాన్ని నీవు చూస్తావు ఇహ వా మామృతాంకుబ్జే నృపాయావేదయిష్యసి వనంతు రాఘవే ప్రాప్తే భరత ప్రాప్స్యతి క్షితిం చూడండి కైకేయి ఎంత గట్టిగా ప్రతిజ్ఞ చేస్తోందో కుబ్జే ఓ మంధర రాఘవే వనం ప్రాప్తే భరత క్షితిం ప్రాప్స్యతి రాముడు కనుక వనానికి వెళితే భరతుడు రాజ్యాన్ని పొందుతాడు ఇహమాం మృతాం నృపాయ ఆవేదయిష్యతి లేదా రాముడు వనానికి వెళ్ళాడా భరతుడు రాజ్యాన్ని పొందుతాడు అది ఒక కార్యం ఒకవేళ ఇది కనుక జరగలేదా ఇహమాం మృతాం ఈ క్రోధ మందిరంలోనే మృతాం మరణించినటువంటి దానిగా మాం కైకేయినటువంటి నన్ను నృపాయ ఆవేదయిష్యతి ఈ కైకేయి గురించి నీవు రాజుగారికి తెలియజేయగలుగుతావు రాముడు వనానికి వెళ్ళాడా భరతుడు రాజవుతాడు అది ఆనందకరమే ఒకవేళ అలా జరగలేదా ఈ క్రోధాగారంలోనే కైకేయీదేవి మరణించింది అని చెప్పి నీవు దశరథ మహారాజుకు వెళ్ళి చెప్పు జరిగితే భరత పట్టాభిషేకం జరుగుతుంది లేదా కైకేయి యొక్క మరణం జరుగుతుంది ఇది తథ్యము ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం జరిగి తీరవలసిందే చూడండి పూర్తి క్రోధపూరితమైనటువంటి మాటలతోటి క్రోధపూరితమైనటువంటి ఆలోచనలతోటి కైకేయి అంటున్నది చూడండి రామ వనవాసం భరత పట్టాభిషేకం జరగాలి లేదా కైకేయి మరణించాలి ఇక్కడే ప్రాణాలు విడుస్తాను ఈ విషయాన్ని నువ్వే వెళ్ళి మహారాజుకి తెలియజేయి అని చెప్పి అంటుంది ఇందులో మరో విశేషం కూడా చెబుతారు కుబ్జే రాఘవే వనంగతే సతి కుబ్జా మంధర రాముడు కనుక వనానికి వెళ్ళినట్లయితే భరత క్షితిం ప్రాప్స్యతి భరతుడు
రాజ్యాన్ని పొందుతాడు, రాజ్యానికి రాజవుతాడు. నోచేత్ లేకపోతే మాం మృతాం నృపాయ ఆవేదయిష్యతి. కైకేయి మరణించిందనే విషయాన్ని, మరణిస్తుంది అనే విషయాన్ని నీవు రాజుగారికి తెలియజేయి. చూడండి ఇక్కడ రెండు రకాలు అంటే ఏమిటి, మరణించిన తర్వాత తెలియజేయటం అనేది ఒక విషయం. ఇప్పుడేం చెబుతుంది, రెండో అర్థం తీసుకున్నట్టయితే కనుక భరతుణ్ణి కనుక రాజ్యపట్టాభిషేకం చేయకపోతే కైకేయి మరణించేస్తుందయ్యా, కావున కైకేయి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అన్నా సరే నీవు భరతుడికి పట్టాభిషేకం చేయవలసినదే, రాముణ్ణి అడవికి పంపించవలసినదే అని చెప్పి నీవు దశరథ మహారాజుకు తెలియజేసి ఆయనని ఒప్పించాలి అన్నట్లుగా కూడా కైకేయి మాటలు అంటున్నది. అంటే కైకేయి పూర్తిగా మంధర మాటలకు వశమైపోయినది. భరత పట్టాభిషేకం జరగటం కోసము, రామ వనవాసం జరగటం కోసం అని చెప్పి కైకేయి ఇంత కాఠిన్య కఠినమైనటువంటి మనస్సుతో వ్యవహరిస్తున్నది. మరి దీనికి కూడా కారణం చెబుతారు, చిన్నప్పటి నుండి రాముడిని అంత ప్రేమగా పెంచినటువంటి కైకేయి ఇంత కఠినమైనటువంటి మనస్సును ఎలా పొందింది అంటే, గహన కర్మణో గతి అంటారు, బుద్ధి కర్మానుసారిణి సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసరీ విద్య బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి కర్మ ఏ విధంగా అయితే జరగవలసి ఉన్నదో ఆ విధంగా జరగాలి. కావున మరి పూర్వం మృదు స్వభావం కలిగినటువంటి కైకేయి కూడా, రాముడి విషయంలో చాలా ఆదర స్వభావం కలిగినటువంటి కైకేయి కూడా ఇప్పుడు కఠినమైనటువంటి స్థితికి వచ్చింది. రాముడు వనానికి వెళ్ళడం, భరతుడు పట్టాభిషేకం జరగటం, లేకపోతే కైకేయి మరణించడం, ఇవే జరుగుతాయి, ఇవి తప్ప ఇంకోటి జరిగే అవకాశమే లేదు అని చెప్పి ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నదన్నమాట. ప్రతిజ్ఞ చేసి నసువర్ణేన నమేహ్యర్థః నరత్నైః నచ భూషణైః ఏషమే దీవితస్యాంతః రామో యదభిషిచ్యతే. ఇందాక ఏమన్నావు నువ్వు, దశరథ మహారాజు అనేకమైనటువంటి ఆభరణములను రత్నములను ఇచ్చినట్లయితే ఆ రత్నములకు ఆభరణములకు కూడా నేను లోబడతాను అని అన్నావు కదా, అటువంటి ప్రశ్నే లేదు. నేను ఒక్కసారి పట్టుదల పట్టాను అంటే దానిని దానిమీదే ఉంటాను అంటూ మే నాకు సువర్ణేన అర్థహన, ఈ సువర్ణాభరణములతోటి ప్రయోజనం అనేది ఏమీ లేదు. రత్నైహిన మణిమాణిక్యములు పొదిగిబడినటువంటి హారములు వీటితోటి నాకేమాత్రము అవసరము లేదు, వాటితో నాకు పని అనేదే లేదు. మరి ఏమిటంటే రామ అభిషిచ్యతే ఇది, రాముడు కనుక పట్టాభిషిక్తుడు అయినట్లయితే మే జీవితస్య అంతః, అదే నా జీవితానికి చివరి రోజు అని చెప్పి అంటున్నది. చూడండి ఎంత కఠినమైనటువంటి స్థితికి వచ్చిందో, నాకు ఆభరణములతో కానీ బంగారముతో కానీ భూషణములు అంటే ఇటువంటి హారములు మొదలైనటువంటి అలంకారములు ఏవైతే ఉన్నాయో, స్త్రీలు సహజంగా కోరుకునేటువంటి అలంకారములు ఇవన్నీ, వీటి వేటితోటి కూడా నాకు ప్రయోజనము లేదు, వేటి మీద కూడా నాకు పూర్తి దృష్టి అనేదే లేదు, నా దృష్టి ఒక్కటే, రాముడు వనవాసానికి వెళ్ళి భరతుడు పట్టాభిషిక్తుడయ్యాడా, నేను కూడా రాజమాతగా వెలుగొందుతాను. అలా కాకుండా రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడా, భరతునికి పట్టాభిషేకం జరగలేదా, అప్పుడు రామ అభిషిచ్యతే ఇది, రాముడు పట్టాభిషిక్తుడు కనుక అయినట్లయితే మే జీవితస్య అంతః అస్తి, అదే నా జీవితానికి చివరి రోజు అవుతుంది, కావున మరణాన్నైనా సహించగలను కానీ రామ పట్టాభిషేకాన్ని మాత్రము ఏమాత్రమూ నేను సహించలేను అనే మాటలు కైకేయి మాట్లాడుతూ ఉన్నది. చూడండి ఏ విధంగా అయితే కర్ణపిశాచిలాగా మంధర బోధించినటువంటి మాటలు, కర్ణే జపహ అని అంటూ ఉంటారు. కర్ణే జపహ అంటే చెవిలోకి వచ్చి జోరీగలలాగా ఈ పితూరీలు చెప్పడం ఏదైతే ఉంటారో, చాడీలు చెప్పడం అటువంటి వారన్నమాట. అటువంటి వారి వల్ల ఎంత ప్రమాదం వస్తుంది, అటువంటి వారి వల్ల స్వభావము అదేవిధంగా ఆలోచనలు ఎంత దారుణంగా మారిపోతాయనడానికి కైకేయి ఉదాహరణ, ఆ విధంగా చాడీలు చెప్పేవారికి మంధరే ఉదాహరణ. మంధర చెప్పినటువంటి మాటల వల్ల కైకేయిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇక తాను పట్టుదల పట్టి ఎలా అయినా సరే భరతుని యొక్క పట్టాభిషేకం జరగాలి, రాముడికి వనవాసం, రాముణ్ణి వనవాసానికి పంపించాలి, ఇలా జరగకపోతే తాను జీవితాన్నైనా సరే త్యజించడానికి
మరణించడానికి సిద్ధమైపోయింది. మరి ఆ తర్వాత ఉన్నటువంటి విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. పరిధాయ శుభే వస్త్రే దేవదేవా చరిష్యసి చరిష్యసి చంద్రం చంద్రం ఆహ్వయమానేన ఆహ్వయమానేన ముఖేన ముఖేన అప్రతిమానన అప్రతిమానన గమిష్యసి గమిష్యసి గతిం ముఖ్యాం గతిం ముఖ్యాం గర్వయంతి గర్వయంతి విషజ్జనం విషజ్జనం తవాపి కుబ్జాః తవాపి కుబ్జాః కుబ్జాయాః కుబ్జాయాః సర్వాభరణ పాదౌ పాదౌ పరిచరిష్యంతి పరిచరిష్యంతి యథైవత్వం యథైవత్వం సదా మమ సదా మమ ఇతి ఇతి ప్రశస్యమానాస ప్రశస్యమానాస కైకేయీం కైకేయీం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ శయానాం శయానాం శయనే శుభ్రే శయనే శుభ్రే వేద్యాం వేద్యా అగ్నిశిఖామివ అగ్నిశిఖామివ గతోదకే గతోదకే సేతుబంధః సేతుబంధః నకళ్యాణీ నకళ్యాణీ విధీయతే విధీయతే ఉత్తిష్ఠకురు ఉత్తిష్ఠకురు కళ్యాణి కళ్యాణి రాజానం రాజానం అనుదర్శయ అనుదర్శయ తథా తథా ప్రోత్సాహితా దేవీ ప్రోత్సాహితా దేవీ గత్వా గత్వా మంథరయా సహ మంథరయా సహ రోధాగారం రోధాగారం విశాలాక్షి విశాలాక్షి సౌభాగ్య సౌభాగ్య మదగర్విత మదగర్విత సౌభాగ్య మదగర్విత సౌభాగ్య మదగర్విత అనేక శత సహస్రం అనేక శత సహస్రం ముక్తాహారం ముక్తాహారం వరాంగన వరాంగన అవముచ్య అవముచ్య వరార్హాణి వరార్హాణి శుభాని శుభాని ఆభరణాని చ ఆభరణాని చ తతః తతః హేమోపమా తత్ర హేమోపమా తత్ర కుబ్జా వాక్య కుబ్జా వాక్య వశంగత కుబ్జా వాక్య వశంగత కుబ్జా వాక్య వశంగత సంవిశ్య భూమౌ సంవిశ్య భూమౌ కైకేయీ కైకేయీ మంథరాం మంథరాం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ ఇహ వామాం ఇహ వామాం మృతాం కుబ్జే మృతాం కుబ్జే నృపాయ నృపాయ ఆవేదయిష్యసి ఆవేదయిష్యసి వనంతు వనంతు రాఘవే ప్రాప్తే రాఘవే ప్రాప్తే భరతః భరతః ప్రాప్స్యతి క్షితిం ప్రాప్స్యతి క్షితిం నసువర్ణేన నసువర్ణేన మేహ్యర్థః మేహ్యర్థః నరత్నైః నరత్నైః నచ భూషణైః నచ భూషణైః ఏషమే ఏషమే జీవితస్యాంతః జీవితస్యాంతః రామః రామః యద్యభిషిచ్యతే యద్యభిషిచ్యతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే నవమ సర్గే నవమ సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
आख्यानमोजस्कर वृद्धिकामै श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ धन्वंतरि ध्यानम् अच्युतानंद गोविंद विष्णु नारायणामृता रोगान् मे नाशया शेषान् आशु धन्वंतरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो नृह्णन्तं वंदे धन्वंतरिं हरिं धन्वंतरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वंतरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वंतरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारुणं अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।